92 అనేది కేవలం ఈ విల్లా నెంబరే కాదు, నా 10th క్లాస్ హిందీ మార్క్స్ కూడా. ఆ టాలెంట్తోనే నేను ఇప్పుడు గుజరాత్ రావడం జరిగింది. అంటే యాక్చువల్గా మనకి 82 మార్క్సే వచ్చాయి, కానీ 82 విల్లాలో ఎవరో ఉంటున్నారని మనకి 92 ఇచ్చారు. సో లెట్స్ చెక్ దిస్ 2 BHK పూల్ అండ్ అక్కడ చూస్తే అటాచ్డ్ గార్డెన్ విల్లా. లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో యాజ్ యూజువల్గా రిసెప్షన్లో నేను ఎలా వెళ్ళగలుగుతున్నాను, నాకు ఈ కార్డు ఇవ్వండి అంటే నువ్వు పేదోడు కదా అని అడిగారు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ నెంబర్ లాక్ ఉందన్నమాట. సో హాయ్ హలో, వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్, దిస్ ఈస్ ధనరాజ్. అండ్ ఈరోజు మనం ఫామ్కి వచ్చాం. ఈ ఫామ్ ఎక్కడుంది అని మీరు కంగారు పడచ్చు. ఈ ఫామ్ యాక్చువల్గా గుజరాత్లో ఉందన్నమాట. అండ్ నేను ఎందుకు గుజరాత్కి వచ్చాను అనేది లోపలికి వెళ్ళి చూశాను, ఎందుకంటే ఇది ఒక 4-స్టార్ రిసార్ట్ అండ్ చాలా బాగుంటుంది కాబట్టి బాగా ఖర్చు పెట్టచ్చు. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఓకే, మనం విల్లా ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాము. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ పూల్. ఇక్కడ కూర్చుని మనం డైరెక్ట్గా కాల్ లోపల పెట్టుకోవచ్చు అనమాట. బట్ ప్రస్తుతానికి మనం ఇంత రెడీ అయ్యాము కాబట్టి ఆ కాల్ లోపల ఏమీ పెట్టట్లేదు. ఇది మీ కామన్ ఏరియా అనమాట. సో ఇక్కడ సోఫాలో ఒకడు, ఇక్కడ ఇంకోడు కూడా పడుకోవచ్చు. టెక్నికల్లీ కొంచెం కష్టపడితే దీని మీద కూడా ఇంకోటి పడుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. సో దీనికి అయితే డైరెక్ట్గా పూల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మనకంటూ ప్రైవేట్గా ఒక ప్రైవేట్ పూల్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో మనం తర్వాత దూకి, అంటే యాక్చువల్గా బెడ్రూమ్ నుంచి ప్రయత్నకుండా వచ్చి దూకుదాం. సో ఇప్పుడు మనం బేస్మెంట్ ఆఫ్ ద ఫర్న్ రాయల్ రిసార్ట్కి అయితే వచ్చేసాం అనమాట. రాయల్ ఫామ్ రిసార్ట్ పేరు చాలా పెద్దగా ఉంది. సో ద ఫర్న్ అని పిలుస్తాను నేను ఇప్పటి నుంచి. ఓకే, సో ఇక్కడ బేస్మెంట్లో మనకి చాలా యాక్టివిటీస్ ఉండటం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళకి ఒక బ్యాంకెట్ హాల్ ఉంది. సో గుజరాత్లో ఒకవేళ మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటే సో మీరు ఈ బ్యాంకెట్ హాల్కి వచ్చేయచ్చు. సో లెట్స్ చెక్ ద బ్యాంకెట్ హాల్ వన్స్. ఓకే, సో ఈ బ్యాంకెట్ హాల్ చూస్తుంటే నాకు కూడా ఇక్కడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు కూడా అనిపిస్తే ఈ బ్యాంకెట్ హాల్కి వచ్చేయచ్చు. సో బ్యాంకెట్ హాల్లో పెద్ద తిరిగేది ఏమి ఉండదు కాబట్టి మనము ఇంకా వేరే చోటుకి వెళ్ళిపోతాం. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. చలో, సో ఐ కాల్ దిస్ ద కారిడార్ టు హెవెన్. సో ఎందుకంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిల్లలు ఆడుకునే గేమింగ్ జోన్ ఉంది అండ్ రైట్ సైడ్ అడల్ట్ గేమింగ్ జోన్ ఉంది. మీరు అనుకుంటుంది కాదు, ఇక్కడ జస్ట్ స్నూకర్ టేబుల్ అండ్ బిలియర్డ్స్ టేబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదే బేస్మెంట్లో వీ ఆల్సో హ్యావ్ అ డిస్కోథెక్ అండ్ మినీ థియేటర్. ఫస్ట్ మనం డిస్కోకి వెళ్ళిపోదాం, విచ్ ఈస్ ఆబ్వియస్. ఫస్ట్ అవర్ అంటే డిస్కోకి వెళ్తారు. లెట్స్ గో టు ద మినీ థియేటర్ నౌ. దిస్ ఈజ్ ద మినీ థియేటర్ అండ్ ఐ డోంట్ నో వై దే ఆర్ కాలింగ్ ఇట్ మినీ. ఎందుకంటే విశాఖపట్నంలో రామాదేవి చూసినట్టయితే దానికన్నా ఇది ట్వైస్ ఉంటుందన్నమాట. సో అండ్ ఆల్సో రామాదేవి కెన్ నెవర్ గివ్ అ రిక్లైనర్ సీట్. బట్ ఎస్, బట్ వీఆర్ గెటింగ్ ఇట్. సో నౌ లెట్స్ వాచ్ సమ్ హెచ్ఆర్డిఆర్ వీడియోస్. దిస్ ఈస్ దర్ హ్యూజ్ గోల్ఫ్ కోర్స్. ఆ గోల్ఫ్ కోర్స్ నేను చూడటం, నేను రావటం ఇదే ఫస్ట్ టైం. అండ్ యా, బట్ రైట్ నో వీ కెనాట్ ప్లే బికాస్ 15th వీళ్ళకి ఒక ఈవెంట్ ఉంది, గోల్ఫ్ ఈవెంట్. సో ఇఫ్ యూ ఆర్ గుజరాతీస్ అండ్ సీయింగ్ మై బ్లాగ్, విచ్ విల్ నెవర్ హ్యాపెన్, బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ యూ గో టు దిస్ టోర్నమెంట్ ఇఫ్ యూ వాంట్. సో అందుకే వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు, పాడు చేయట్లేదు, అందుకే మనం కూడా లోపలికి వెళ్ళట్లేదు. అండ్ ఆల్సో మనకు అర్థం కూడా రాదు. సో అందుకే దీన్ని మనం అవాయిడ్ చేస్తున్నాం అనమాట. అండ్ మనకు వచ్చింది ఒకటే, ఈత కొట్టడం అండ్ పులిహోర కలపడం. పులిహోర కలపడం ఇక్కడ వాళ్ళం, బట్ ఈత కొట్టడం వాడచ్చు. సో లెట్స్ గో టు ద స్విమ్మింగ్ పూల్.